ఫ్లోర్ మ్యాపులు మరియు వాటి లోపలి చిత్రాలు ఎలా ఉంటాయి మరియు వీటిని ఎలా గీస్తారు దీని గురించి తెలుసుకుందాం ఒకరోజు రాజు ప్రకటన చేయించాడు తనకు తన గది యొక్క డిజైన్ చేయాలని ఎవరైతే తన గది కోసం మంచి డిజైన్ తయారు చేస్తారో వారికి బహుమతి ఇవ్వబడుతుంది మరుసటి రోజు బన్నీ అందరికన్నా ముందు రాజు దగ్గరికి అతని గదిని కొత్తగా తయారు చేయడానికి ఫ్లోర్ మ్యాపు తీసుకునొచ్చాడు మ్యాపు ఇలా కనిపిస్తుంది పిల్లలు మీకు ఫ్లోర్ మ్యాప్ గురించి తెలుసా ఒక గది లేదా ఇంటి యొక్క ఫ్లోర్ మ్యాప్ నుండి మనం దానిలో కిటికీలు మరియు తలుపులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు మీరు ఫ్లోర్ మ్యాప్ను చూసి దానిలో ఎన్ని కిటికీలు ఉన్నాయో చెప్పగలరా అవును ఫ్లోర్ ఏ గోడకైతే తలుపు ఉందో ఆ గోడకు కిటికీ కూడా ఉందా సరిగ్గా చెప్పారు ఏ గోడకైతే తలుపు ఉందో ఆ గోడకు ఎటువంటి కిటికీ లేదు ఈ గదిలో ఎన్ని గోడలున్నాయి అవును ఈ గదిలో పది గోడలున్నాయి ఈ గదిలో కిటికీలు లేని గోడలు ఎన్నున్నాయి ఇలా ఐదు గోడలు కిటికీలు లేకుండా ఉన్నాయి రాజుకు బన్నీ చేసిన గది యొక్క ఫ్లోర్ మ్యాప్ నచ్చింది కాని గది ఎలా కనిపిస్తుంది మరియు కిటికీలు ఎంత ఎత్తులో ఉన్నాయి అనేది బన్నీ తయారు చేసిన ఫ్లోర్ మ్యాప్ నుంచి లేదు కాబట్టి వారు బన్నీకి బహుమతి ఇవ్వలేదు బన్నీ నిరాశతో ఇంటికి వెనుదిరిగి వస్తున్నాడు అప్పుడు తనకి దారిలో భోళాగాడిద కనిపించాడు తను బన్నీ విచారంగా ఉండడానికి గల కారణం అడిగాడు అప్పుడు బన్నీ అతనికి మొత్తం కథ చెప్పాడు భోళా తను బన్నీకి సహాయం చేస్తానని చెప్పాడు బన్నీ ఆశ్చర్యపోయాడు భోళా బన్నీని ఆ ఫ్లోర్ మ్యాపు అడిగాడు మరియు తనని మరుసటి రోజు రాజు యొక్క దర్బార్కి పాటు రమ్మని చెప్పాడు మరుసటి రోజు భోళా మరియు బన్నీ రాజు యొక్క దర్బారుకు చేరుకున్నారు భోళా రాజుకు అతని గది డిజైన్ యొక్క ఈ విధమైన చిత్రం చూపించాడు బన్నీ మరియు రాజు ఆ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు పిల్లలు మీరు భోళా భోళాగీసిన చిత్రంలాంటి మరేదైనా చిత్రాన్ని చూసారా మీరు బన్నీ మరియు భోళా గీసిన చిత్రాల మధ్య తేడాను చెప్పగలరా సరిగ్గా చెప్పారు బన్నీ తయారు చేసిన ఫ్లోర్ మ్యాప్ ఒక ద్విమితీయ అంటే డైమెన్షనల్ చిత్రం దానిలో కేవలం పొడవు అంటే లెంగ్త్ మరియు వెడల్పు అంటే బ్రెత్ మాత్రమే ఉంటాయి కాబట్టి మనం గది లేదా కిటికీ యొక్క ఎత్తు గురించి చెప్పలేము కానీ భోళా గీసినది త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ చిత్రం దీనిలో మనం గది యొక్క పొడవు అంటే లెంగ్త్ వెడల్పు అంటే బ్రెత్ మరియు లోతు అంటే ను కూడా చూడవచ్చు అందుకని మనం గది లేదా కిటికీ యొక్క ఎత్తు గురించి భోళా గీసిన చిత్రం ద్వారా చెప్పవచ్చు ఎందుకంటే ఈ చిత్రంలో మనం లోతు అంటే ను కూడా అంచనా వేయొచ్చు భోళా గీసినటువంటి చిత్రాలను మనం లోతు చిత్రాలు అంటే డీప్ డ్రాయింగ్ అంటాము ఇక్కడ భోళా మరియు బన్నీ తయారు చేసిన చిత్రాలున్నాయి యొక్క చిత్రంలో గదికి ఏయే కిటికీలు కనిపించడం లేదో మీరు చెప్పగలరా మీరు కావాలంటే వీడియోని ఆపి ఈ ప్రశ్నకి సమాధానం వెతకవచ్చు సరిగ్గా చెప్పారు భోళా యొక్క చిత్రంలో ఈ కిటికీలు కనిపించడం లేదు భోళా మరే విధంగా అయినా ఈ లోతు చిత్రాన్ని అంటే డీప్ డ్రాయింగ్ ను తయారు చేయగలడా మీరు వీడియోను పాజ్ చేసి ఇలాంటి చిత్రాన్ని మీ నోట్బుక్లో వేయడానికి ప్రయత్నిస్తారా భోళా ఈ విధంగా కూడా గది యొక్క చిత్రాన్ని అంటే డీప్ డ్రాయింగ్ని చేయగలడు పిల్లలు ఈ రెండు లోతు చిత్రాలలో అంటే డీప్ డ్రాయింగ్స్లో తేడా ఏమిటో మీరు చెప్పగలరా నిజానికి ఈ చిత్రం గది యొక్క ముందువైపును అంటే ఫ్రంట్ వ్యూ చూసి గీయబడింది ఈ లోతు చిత్రాన్ని గది యొక్క కుడివైపు అంటే రైట్ సైడ్ నుండి చూసి గీయడమైనది మనమేదైనా త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ వస్తువును వేరే వేరే కోణాల కోణాలనుంచి చూడవచ్చు దీని గురించి మనం మరొక వీడియోలో చూద్దాం రాజుకు భోళా తయారు చేసిన డిజైన్ అయితే నచ్చింది కాని తాను మిగిలిన వాళ్ల డిజైన్ కూడా చూడాలనుకుంటున్నాడు మరుసటి రోజు చంద మరియు వదరుబోతు బాతుబాబాయ్ కూడా రాజు వద్దకు వారి వారి ఫ్లోర్ మ్యాపులను మరియు లోతు చిత్రాలను డీప్ డ్రాయింగ్స్ను తీసుకువచ్చారు మీరు ఫ్లోర్ మ్యాపులను వాటి లోతు చిత్రాల అంటే డీప్ డ్రాయింగ్స్తో కలపగలరా మీరు వీడియోను పాజ్ చేసి ఈ ప్రశ్నకు సమాధానం చూడవచ్చు సబ్భాష్ పిల్లలు మీ సమాధానం సరైంది రాజు చాలా డిజైన్లు చూశాడు కాని ఆ డిజైన్లన్నిటిలో కన్నా తనకి భోళా చేసిన డిజైన్ మాత్రమే బాగా నచ్చింది చివరికి రాజు భోళాకు బహుమతిచ్చాడు భోళా వెంటనే దానిలో సగం వాటాను బన్నీకి ఇచ్చాడు ఎందుకంటే అతను ఆ లోతు చిత్రాన్ని అంటే డీప్ డ్రాయింగ్ని బన్నీ తయారుచేసిన మ్యాప్ను చూసి తయారుచేశాడు పిల్లలు ఈ వీడియోలో మనం ఫ్లోర్ మ్యాపు మరియు వాటి డీప్ డ్రాయింగ్ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాము